ఈ కార్యక్రమాన్ని మీకు శ్రీ సేవా ఫౌండేషన్ ద్వారా తిరుప్పావై కోకిల బిరుద అంకితరాలు, మీ అందరికీ సుపరిచితరాలు. నిన్న మీరంతా తన అద్భుత ప్రసంగాన్ని వీక్షించి ఉన్నారు కాబట్టి తన గురించి నేను ఇంకా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం అవకాశం రెండు కూడా నాకు లేవు. ప్రస్తుతానికి తను మీ ముందున్నారు. ఇప్పుడు మంజులశ్రీ గారు తన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. పత్రాణాం తులసీపత్రం దారు రూపేషు చందనం వృక్షాణాం కల్పవృక్షో యః తం నమామి జగత్పతిం. వృక్షాలలో కల్పవృక్షం, దారువులలో అనేక రకాల చెక్కలు ఉంటాయి, కానీ చందనపు చెక్క మరీ విలువైనటువంటిది. అలాగే కనిపించేటటువంటి మామూలు మొక్కలా ఉన్నది, కానీ దానిలో ఉన్నటువంటి విలువ, అసలు దానికి కొలిచేటటువంటి కొలమానము మరొక్కటి లేనే లేదు అని మనకి శాస్త్రం చెప్పేటటువంటి మాట. మన టాపిక్లో ఇవాళ అంశాలలో పత్రం, పుష్పం, ఫలం, తోయం. అందరికీ తెలుసు కదండి వాక్యం, భగవద్గీతలోని వాక్యం. శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు, నా మీద భక్తి ఉంది అని మీరు పాలరాతి భవనాలు నిర్మించినా నాకు అవసరం లేదు, అది మీకు ఇష్టం కాబట్టి మీరు చూసుకుంటున్నారు, మీరు చేసుకుంటున్నారు. అంతే కదండి, మనం మన ఇష్టాలను భగవంతుడి పైన రుద్దుతాం. మన ఇంట్లో సంగమర్మర్ తోటి కనుక దేవుడు అలమరా ఉంటే చూసిన వాళ్ళంతా నాకెక్కువ భక్తి అని కొలుస్తారు అని మన భావన కదండి. అప్పుడు దేవుడి మందిరానికి దేవుడికి ఒక స్పెషల్ గది పెట్టారండి వీళ్ళు. అబ్బాబ్బాబ్బా, దేవుడి మందిరానికి ఇంత డెకరేషన్ అండి అని ఎదుటి వాళ్ళు మనల్ని ప్రైజ్ చెయ్యాలి, అది మన లోపల కాన్సెప్ట్. కానీ భగవంతుడు చెప్పాడండి, తాను నోరు తెరిచి నాకేం కావాలో తెలుసిన, నాకేం అవసరమో తెలుసిన, పత్రం, పుష్పం, ఫలం, తోయం ఈ నాలుగు ఇవ్వండి నాకు చాలు అని అడిగాడండి భగవంతుడు. పత్రం అంటే ఏంటండి? ఆకు. ఏమాకు? ఏమాకు? రోజుకొక్క తులసాకు నాకు ఇవ్వండి. పుష్పం తెలుసును, పరిమళంతో కూడిన పుష్పాలు. మీకు ఇంకో విషయం తెలీదు, మనం ప్రతిరోజు భగవంతుడికి పుష్పాలను పెట్టి ఆ పుష్పాలన్నింటినీ కూడా అటు ఇటు తొక్కిటలో వెయ్యకుండా జాగ్రత్తగా ఒక బకెట్లోనో ఒక కవర్లోనో జాగ్రత్తగా పక్కకు దాచిపెట్టి కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత వాటన్నిటినీ ఆ ట్యాంక్ బండ్లోనో లేకపోతే ఊరి బయటకు వెళ్ళినప్పుడు నీళ్లలోనో కలపటం అనేది మన సంప్రదాయం. రోజు వాడుకునే డస్ట్బిన్లలో వేయడం కాదు, తొక్కే చోట పడేయటం కాదు, తప్పనిసరిగా అదుగో నదీ జలాలలో కలపాలి. అప్పటి వరకు ఒక రెండు నెలలు మూడు నెలలు ఇంట్లోనే పెట్టు, ఒక పక్కకి పెట్టు. అలా మనం ప్రతిరోజు భగవంతుడి దగ్గర రకరకాల పూలను పెడుతుంటామే, అవి ఎండిపోయిన వాటి ఆ పుష్పాల నుండి వచ్చేటటువంటి వెలువడేటటువంటి వాయువు కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని కలగజేస్తుంది. ఇది సైంటిస్టులు కనుక్కున్న విషయం. మన పెద్దలు అది ఒక పద్ధతిగా పెడతారు, కానీ సైన్సు దానికి ఏదో ఒక మార్గాన్ని, ఓహో ఇది అయ్యుండొచ్చు, ఇది ఇప్పుడు చూద్దాం ఏమిటవుతుంది అనేటటువంటి అన్వేషణలో పయనమైనటువంటి వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాలు. ఏమండి సంప్రదాయాలు, వేదాలు ఇవన్నీ కూడా చెప్పినటువంటి విషయాలు, అవన్నీ నిజమని ప్రూవ్ అయ్యాకే నేను చేస్తాను అని కూర్చోకండి. అవన్నీ ప్రూవ్ అయ్యి నీకు తెలిసేసరికి జీవితం కాస్త దాటిపోతుంది. నువ్వు చెయ్యటం ప్రారంభించు. పెద్దలు నీకు ఏమేమి పద్ధతులు ఆచారాలు చెప్పారో వాటినన్నిటినీ చెయ్యటం ప్రారంభించు. చేస్తూ ఉండు, చేస్తూ ఉండు, చేస్తూ ఉండు. దాని కారణం ఏమి అయి ఉంటుందా అని అన్వేషించు, రీసెర్చ్ చెయ్యి, దొరుకుతుంది నీకు.
తప్పకుండా కారణం దొరికి తీరుతుంది కదా. నీకు కారణం తెలియదు కదా అని నీ జీవిత కాలాన్ని నువ్వు వ్యర్థం చేసుకోవక్కర్లేదు, అంతే కదండి. కనుక భగవంతుడు చెప్పినట్లుగా పుష్పం, పుష్పాలను సమర్పించండి. ఫలం, ఒక ఫలాన్ని సమర్పించండి. తోయం, నీటిని సమర్పించండి. ఈ నాలుగు నాకు పొద్దుటే చక్కగా స్నానం చేసి, నాయన ఇదిగో తులసాకు, నాయన ఇదిగో ఒక పుష్పం, నాయన ఇదిగో చిన్న పండు, నాయన ఇదిగో నీళ్లు అంటూ ఈ నాలుగింటిని సమర్పిస్తే చాలటం. ఈ నాలుగింటిని సమర్పించటం ఎలా అంటే, తీర్థ రూపంలో అదిగో నీటిలో ఆ తులసి తీర్థ పొడిని వేసి భగవంతుడికి ఒకసారి, నాయన అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి అని అంటూ మన ఆలయాలలో నిత్యం చేస్తుంటామే, అది మనం ఇళ్లలో కూడా చేసుకోవాలి. మాకు తెలియదండి, పర్వాలేదురా నీకేం తెలియపోయినా పర్వాలేదు, ఉత్తగా పెట్టు. నాయన నువ్వు చెప్పావు నాకు ఇంతే తెలుసు, స్వీకరించయ్యా ప్రేమతో, నేను శ్రద్ధతో ఇస్తున్నాను. మాట్లాడు భగవంతుడితోటి, భగవంతుడితోటి రోజుకు ఒక్క క్షణం మాట్లాడటం ప్రారంభించండి. తప్పకుండా తిరుగు ఆయన మీకు బదులు చెప్తాడు. మనం అలాంటి యోగ్యత కలిగి ఉండలేదేమో, ఆ మనకేమొచ్చులే అలా అనుకోవద్దు. మన లోపల ఉన్నాడు భగవంతుడు. ఎవ్వరు తక్కువ వాళ్ళు కాదు, కొందరే ఎక్కువ వాళ్ళు కానే కాదు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. శ్రద్ధ కావాలి. పొద్దుటే చక్కగా స్నానం చేసి తులసమ్మకు మూడు ప్రదక్షిణలు చేసి స్వామికి నమస్కరించి ఆ తులసి పొడి ఏదైతే ఉంటుందో దానిని మనం ఆ నీటిలో వేసి స్వీకరిస్తే పరిగడుపున అంతే. మళ్ళా డాక్టర్లు మన ఇంటి వైపులకు కూడా ఎప్పుడు రారు, మనం హాస్పిటల్ బోర్డులు కూడా వెతుక్కోక్కర్లేదు. అంత మంచి హెల్త్ పాయింట్ మనకి పూజా రూపంలో, తీర్థం రూపంలో అందించారు మన పెద్దలు. జలుబు వచ్చిందా పిల్లలకి ఆగకుండా, తులసి ఆకులు తెంపేసాయి, మిక్సీలో వేసి జ్యూస్ చేసేసాయి, దానిలో తేనె కలిపేసాయి, వాళ్ళకి ఇచ్చేసి. చర్మ వ్యాధులున్నాయి, ఓకే తులసి ఆకులు తీసుకొని రుద్దేసుకో. అందం కావాలా, గ్లామర్ కావాలా, తేజస్సు కావాలా నీ శరీరానికి, ఓకే తులసి రోజుకు ఒక 15 ఆకులు తినేసేయి. మూత్రపిండ వ్యాధులున్నాయా, క్యాన్సర్ వ్యాధి ఉందా, లేకపోతే సంతానం దీ